వారు మాట్లాడిన దగ్గర నుండి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఆ మొక్క కవలికలు చూసి పోస్ట్ పోన్ అయినప్పుడు అతని బాధ ఆవేశం చూసి ఒకసారి ప్రసంగాలు అవన్నీ యూట్యూబ్ మీకు లాస్ట్ టైం చెప్పాను యూట్యూబ్లో పెడుతున్నారు. నాకు కులం లేదు, మతం లేదు, ఈ రాష్ట్ర ప్రజలందరూ ఒకటే అని చెప్పినటువంటి మనిషి, ఇంతమంది ముఖ్యమంత్రులను చూసాం 50 ఏళ్ళగా 40 ఏళ్ళగా రాజకీయాల్లో, ఏ ముఖ్యమంత్రి అయినా ఏ రాష్ట్రంలో అయినా భారతదేశంలో ఎక్కడైనా కులం ప్రస్తావన తెచ్చినటువంటి ముఖ్యమంత్రిని, ఇలాంటి మూర్ఖపు ముఖ్యమంత్రిని నేను మొదటిసారి చూశానండి. అంటే ఇది ఈ పదం ఎందుకు వాడుతున్నానంటే, రాజు ఎలాగుంటాడో ప్రజలు దాన్ని బట్టే ఉంటారు. మొట్టమొదట మీకు ఒక మీ దాంట్లోనూ ఏబిఎన్లో లేదు వెంకటకృష్ణ గారితో చెప్పాను, భయం లేదు భయపెట్టడం ఈ రెండు ప్రమాదం అని అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే నేను మాట్లాడినటువంటి మాటలు జగన్మోహన్ రెడ్డి గురించి. ఇంతకుముందు అక్కడి వరకే ఆగింది, ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే ఇంకో 10 మందిని తనలాగా మాట్లాడే మనుషులను తయారు చేస్తున్నాడు. అదృష్టవశాత్తు మీరు కోట్ చేసినటువంటిది ఒక్క రాజ్యాంగ పరిధిలో పనిచేస్తున్నటువంటి ఒక్క సంస్థనే ఈ ముఠా విడిచిపెట్టింది. ఏంటంటే హైకోర్టుని, సుప్రీంకోర్టుని. నేనేమి ఆశ్చర్యపోను, రేపు పొద్దున్న ఇంకొకటి ఏదైనా జరిగితే ఈ హైకోర్టు జడ్జిల్ని, సుప్రీంకోర్టు జడ్జిని కూడా వీళ్ళు మీడియా ముందుకు వచ్చి వాళ్ళ గురించి కూడా ఏమైనా ఆపాదించి మాట్లాడగలిగినటువంటి గొప్ప నాయకులు. వ్యవస్థ మీద నమ్మకం లేదు, వ్యవస్థలంటే నమ్మకం లేదు, పోను అలగని వీళ్ళైనా గాంధీ మహాత్ముల, ఇలా నీతి నిజాయితీగా ఉన్నారు, ధైర్యం, తప్పు చెయ్యం, మేము తప్పు చేయలేదు కాబట్టి మేము ఎవరితోటైనా ఢీకొంటామని చెప్పడానికి అసలు నిలువెత్తు నిలువంతా కన్నాలే, నిలువంతా దుర్మార్గు పనులు చరిత్ర ఉన్నటువంటి వారే, నిలువంతా వ్యక్తిగత జీవితం అంతా కూడా శిక్షలు పడి జైల్లోకి వెళ్ళినటువంటి వాళ్ళు. దురదృష్టం ఏంటంటే వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళు మాట్లాడుతుంటే అంటే భయం లేని తనమా? ఎలక్షన్లో రూపాయి ఖర్చు పెట్టనివ్వను, మందు జరగనివ్వనంటే ప్రజలు నవ్వుతున్నారు. మొన్న ఎలక్షన్లో ఏం చేశారు వాళ్ళు? కాదు, వాళ్ళ ఎమ్మెల్యేలు పార్లమెంట్ సభ్యులకే తెలుసు ఏం చేశారు. తెలుగుదేశం ఎమ్మెల్యేకి పార్లమెంట్ సభ్యులకే తెలుసు వాళ్ళు ఏం చేశారు. అంటే మనం ఏం చెప్తున్నాం? భయం లేకుండా ఎలాంటి అంటే మిగతా ప్రజలు అది వింటుంటే ఏంటి ఇంత ధైర్యంగా ఇలా మాట్లాడగలుగుతున్నారు? ఇప్పుడు మీకు చెప్తున్నానండి, అంటే వరుసను మనం మాట్లాడుకోవాలి. మీరు చాలా విషయాలు ప్రస్తావించారు ఆ రమేష్ కుమార్ గురించి. శాసన గారు ఉంటప్పుడు రాజశేఖర రెడ్డి గారి మీద 8 12 కేసులు పెట్టారండి, చాలా చిన్నవే. శాసన గారు వచ్చినంత వరకు ఎన్నికల కమిషన్కి ఇన్ని పవర్స్ ఉన్నాయని మన గోడల మీద రాసేవారండి, వాళ్ళే రిజర్వ్ చేసుకునేవారు. ప్లేస్ రిజర్వ్డ్ ఫర్ కాంగ్రెస్, ప్లేస్ రిజర్వ్డ్ ఫర్ టీడీపీ, మన గోడల నిండా పేర్లు రాసి ఇప్పుడు ఎక్కడ రాయట్లేదండి. ఒక వ్యవస్థ, అతని సీనియర్ నాయకుడు కేవలం అక్కసు కక్ష ప్రజావేదిక కూల్చారు కదండి, ఏంటి కారణం? కక్ష. కమ్యూనిటీని తిడుతున్నారు కదండి, దేనికి? కక్ష. ఇంకొకటి లేదు, నేను ఎక్కడో చిన్నది అందరూ చదివారు ఒక విషయం చెప్తున్నానండి సాంబశివరావు గారు, 100 సింహాలకు కూడా నాయకుడు కుక్క అయితే ఆ సింహాలు కుక్క చావు చేస్తాయంట యుద్ధంకి వెళ్తే. 100 కుక్కలకు కూడా సింహం నాయకత్వం వహిస్తే ఆ కుక్కలు కూడా సింహంలాగా పోరాడతాయట కుక్కలు కూడా. ఈ మాట ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 2 రాజకీయ నాయకులకి వర్తిస్తాయి. 20 మంది ఉంటే వాళ్ళు కూడా ఉంటారో ఉండరో వెళ్ళిపోతారో తెలియపోయినా అనునిత్యం, ఇక్కడ నేను ఎవరినో పొగడ్డం కోసం మాట్లాడలేదు సాంబశివరావు గారు, అనునిత్యం ఇదే పని. కరోనా గురించి వెళ్ళండి, మిగతా విషయాలు మాట్లాడకండి, తెలుగుదేశం వాళ్ళందరూ దాని గురించే మాట్లాడండి, రాజకీయాలు పక్కన పెట్టండి. ఎవరు పెడితే ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు కూడా ఎలక్షన్లు, మీరు ఇంకా అంటున్నారు తప్పు అయిపోయిందని ఒక మా నిజంగా జగన్మోహన్ రెడ్డి కానీ, నేను ఆ రోజు ఊహించలేకపోయాను, నేను ఇంత విపత్కర పరిస్థితుల్ని ఊహించుకోలేకపోయాను, అందువల్ల నేను ఎలక్షన్లో అలా మాట్లాడాను, దయచేసి మన్నించండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఈరోజు నేను చెప్తున్నాను, రమేష్ కుమార్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం సబువైంది,
న్యాయమైంది, ఒక విచక్షణతో ఆయన తీసుకున్నారు. ఆ రోజు నేను మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకుంటానని చెప్పి ఈరోజు ఎలక్షన్ జరగకపోవడం వలన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 5 కోట్ల మంది క్షేమంగా ఉన్నారు, చాలా సంతోషిస్తున్నానని ఒక మాట మాట్లాడితే ప్రజలందరూ హర్షించుండేవారు. ఈరోజు ఎవరో మాట్లాడుతున్నారండి, అసలు ఎలక్షన్లు నిన్నటికి అయిపోయి ఉండేవి, కౌంటింగ్ అయిపోయి ఉండేది. కౌంటింగ్ అయిపోతే ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, జిల్లా పరిషత్లు, చైర్మన్లు, మున్సిపల్ కార్పొరేషన్ వారు అందరూ వచ్చేసి ఈ కరోనా అని రాష్ట్రంలో లేకుండా మహమ్మారితో యుద్ధం చేసేవారట. ఏమైనా అర్థం ఉందండి? వాళ్ళు యుద్ధం చేస్తారా? ఇంట్లోంచి కదలొద్దు, మీకు దండం పెడతాం. ఇవాళ ఎవరు ఫేస్బుక్లో పెట్టారు, ఉగాది ఇంట్లో ఉంటే ఉగాది, రోడ్డు మీదకి వస్తే సమాధని. ఎవరైనా ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులు రోడ్డు మీదకి వస్తున్నారండి? ఈ విషయంలో ఎందుకో మొదటిసారి పోలీసులు, అధికారులు, డాక్టర్లు ప్రజల మన్ననలు పొందుతున్నారు. సాంబశివరావు గారు మొదటిసారి వాళ్ళ మీద అప్పుడప్పుడు పోలీసుల మీద కోపం ఉన్నా, చలనాలు రాసినా, థర్డ్ డిగ్రీ వాడారు, కొట్టారు, ఇలాంటి ఏమున్నా అవన్నీ పోయే ఈరోజు గవర్నమెంట్ అఫీషియల్స్ మీద ఈ టైంలో వాళ్ళు తీసుకుంటున్నటువంటి చర్యలు కానీ ప్రొటెక్షన్ కానీ చూస్తుంటే ప్రజలు వాళ్ళ పట్ల గౌరవంగా ఉంటున్నారు. కానీ ఈ రాజకీయ నాయకుల మీద, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి అధినాయకత్వం మీద, వాళ్ళ మీద అసహ్యం కలుగుతుందన్నమాట. ఏంటి ఈ పరిస్థితుల్లో కూడా ఇంకా కులాల పేరు పెట్టి, మతాల పేరు పెట్టి? సాంబశివరావు గారు ఎంత బాధగా ఉందంటే, అంటే ఇది ఆ సందర్భం అని మాట్లాడుతున్నాను, కోర్టు కానీ లేకపోతే, హైకోర్టు కానీ సుప్రీం కోర్టు లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 5 కోట్ల మంది తాలూకా భవిష్యత్ ఏంటని భయం వేస్తుందండి. లాస్ట్ 10-15 డేస్ బట్టి 4-5 సార్లు మనం కలిసి మాట్లాడదాం అనుకున్న, ఎందుకు ఆగానంటే ఇంకా ఏమైనా పరిణామాలు చూసి మారుతారేమో. ఒక్కరు మారినా మంచి పరిణామం మారరు వీళ్ళు. ఇప్పటికి కూడా ఎలాగైనా ఆ భూములు పంచేయాలి, అక్కడ అమరావతి లేకుండా చేసేయాలి, పోలవరం లేకుండా చేసేయాలి, భూములన్నీ అమ్మేయాలి, ఆ అమ్మేసుకున్న డబ్బులతో అలేమో నాకు ఓటేయాలి, మళ్ళీ స్థానిక సంస్థల్లో నాకు మళ్ళీ నేను గెలవాలి, గెలిచి ప్రజలు నా పక్షం ఉన్నారని చెప్పాలనే తాపత్రయం తప్పించి ప్రజల ప్రాణాలకు కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులను చక్కదిద్దాలని కానీ మీరు ఉపోద్ఘాతంలో చెప్పిన నేను ఎత్తును. నాయకుడు విజ్ఞత ఉన్నదా, జ్ఞానం ఉన్నదా, విజ్ఞానవంతుడా? విజ్ఞానం లేకుండా మాట్లాడతాడని చెప్పడానికి ఒక్కటండి, నేను నాకు అది చిన్న క్లిప్పింగ్ చూశాను, కరోనా సౌత్ కొరియాలో ప్రారంభమైంది అని మళ్ళీ పక్కకి తిరిగి ఆ క్లిప్పింగ్ నేను చూశానండి. సౌత్ కొరియా, చైనా ఎక్కడ అంటే, ఇంత ఉపద్రవం కూడా ప్రపంచ దేశాలన్నీ గగ్గోలు పెడుతుండి అన్ని దేశాలకు పాకి ఇది చైనా నుండే ఇది ప్రారంభమైంది అనే విషయం కూడా తెలీదా, తెలిసలగ మాట్లాడుతున్నారా? తెలియకుండా మాట్లాడితే ఈ మాత్రం కూడా పరిజ్ఞానం లేనటువంటి వాళ్ళు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారా? ఇవి సగటు మనిషి మాట్లాడుతున్నటువంటి మాటలు సాంబశివరావు గారు, రైట్? అప్పుడు మొన్న ఎప్పుడు ఫస్ట్ ప్రెస్ మీట్లో పారాసిటమాల్ గురించి, లేకపోతే బ్లీచింగ్ పౌడర్ గురించి సమాజం ఏంటి, మనం నిజంగా మీరు మాట్లాడేటప్పుడు ఆ కోర్టులు కానీ లేకపోయి ఉంటే ఈ రాష్ట్రం చిన్నాభిన్నం, కుక్కలు చింపిన విస్తరి అయిపోయి ఎక్కడికో పోయి ఉండేవాళ్ళం. ఎప్పుడో విన్నాం ఈడీ అమీన్లు యుగాండా, ఇది ప్రజాస్వామ్యం ముసుగులో ప్రజాస్వామ్యం పేరుతో మేము అధికారంలో ఉన్నాం, మమ్మల్ని ఎవరేం చేయలేరు, మేమేమనుకుంటే అదే. సాంబశివరావు గారు మనం చూసాం, మీరు చూసారా లేదు? నేను చూశాను పోలవరం, వేల మంది వెళ్ళి చూస్తుంటే కన్నులు పండుగ అన్నమాట. ఈ ప్రాజెక్టు మనం చూడగలమని అది ఈరోజు ఏమైందండి, ఎడారైంది. అమరావతి ఏమైందండి, అక్కడికి వెళ్ళి చూస్తే అబ్బా విడిపోయిన తర్వాత 5 కోట్ల మందికి బ్రహ్మాండమైనటువంటి క్యాపిటల్ వస్తుంది. ఏంటి రోడ్లు, ఏంటి ప్లానింగు, ఏంటి బిల్డింగులు, ఏంటి ప్రభుత్వం అని చూస్తుంది. వాళ్ళు అప్పుడన్నారు చూడండి, శ్మశానం ఎడారి కాదు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి శ్మశానం ఎడారి చేశారు వీళ్ళు. పచ్చగా ఆనందంగా కనిపిస్తున్నటువంటి అమరావతిని ఎడారి చేసింది వీలు, శ్మశానం చేసింది వీలు. ఈ మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు ఎడారిని, శ్మశానాన్ని చేశారు. అంటే అతని వైఫల్యాల గురించి, ప్రభుత్వ వైఫల్యాల గురించి చెప్పాలంటే ఈ 2 గంటలు చాలదు. మనం అనుకున్నాం మోడీ గారిది ఉంది, 8:00 మనం కంప్లీట్ చేద్దామని. కానీ ఒక్క విషయం, ఇక్కడ భూములండి, చెన్నారెడ్డి గారి టైంలో చిన్న
చిన్న విషయం సాంబశివరావు గారు, ఒక ఫైలు ల్యాండ్ సీలింగ్లో రెండు ఫైల్ దొరికినట్టు కోనేరు రంగారావు గారు, ఆయన్నేమో డిప్యూటీ సీఎం మంత్రి పదవి నుండి తీశారు. లేదు, ఎన్ జనార్దన్ రెడ్డి గారు, ఓ ప్రైవేట్ కళాశాలకు నువ్వేమో ఇలా చేసావని అంటే అతన్నేమో ముఖ్య పదవి నుండి దించేశారు. ఎన్నండి నీ భూములు ఇస్తావా, వాళ్ళు అమ్మేసుకోవచ్చా, ఎసైండ్ భూములు తీసుకుంటావా, లే ఇవన్నీ ఎలక్షన్స్ అయ్యాక మాట్లాడదాం, ఈ ఎలక్షన్స్ యాసిడ్ టెస్టు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎలా తీర్పిస్తారో చూసిన తర్వాత మనం మాట్లాడదామని అనుకుంటే అవి ఎలక్షన్స్ అండి. ఇంకా రమేష్ కుమార్ గారు ఇంకొక మంచి పని చేయలేదు. ఆయన చేసిన, ఆయన మాట్లాడిన, ఆయన రాసిన లెటర్ పత్రికలు కూడా, మీడియా కూడా, మిమ్మల్ని కూడా అని ఉండొచ్చు. మీరు పచ్చ చొక్కాలు వేసుకున్నారని మిమ్మల్ని మీ ఛానల్ని కూడా అంటుండొచ్చు, విడిచిపెట్టండి. అట్లాగే వాళ్ళకి కూడా రోజు మాట్లాడుతుంటారు కదా, వాళ్ళ ఛానల్లో వాళ్ళేం మాట్లాడుతున్నారు అన్ని చూస్తారు కదా. మొన్న ఎప్పుడో నాకు ఒక ఆయన క్లిప్పింగ్ పంపించారు సాంబశివరావు గారు. ఇలాగా మీరు ఏదైతే లెటరు, నరేష్ కుమార్ గారు రాసిన లెటర్ మీద మీరు చర్చ జరిగి మీరేమిది కొంత మాకు తెలుసు ఇది ఆయన రాసి ఉంటారంటే, ఒక ఆయన ఇలా పేపర్ చూపించి ఇదిగో ఒక ఫేక్ లెటర్ పట్టుకొని, ఒక ఫేక్ అతను ఫేక్ లెటర్ని డిసైడ్ చేశాడు ఆ ఛానల్లో ఒక